నా పేరు సర్రాజు ఎక్స్ఎంఎల్ఏ ఉండి వెస్ట్ గోదావరి. ఇది ఈ ఎక్స్పో అనేది మా ప్రాంతానికి దీన్ని ఇలా పెట్టడం, ఈ సెమినార్ అంతా కూడా ఇలా కాంటాక్ట్ చేయటం, ఇందులో ఉన్న కమిటీ సభ్యులని మొత్తం అందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, ఏమిటి అంటే ఆక్వా మీదే దీన్ని ప్రథమంగా ఈ ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇది ఈ కోస్తావారిలో ఉన్న రైతాంగానికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే కోస్తావారం అందులో భీమవరం సెంటర్ అంటే భీమవరం ఆక్వా రంగానికి ఒక అబ్బు కనుక ఈ ఆక్వా రంగం అబ్బులో ఈ భీమవరంలో ఈ ఎక్స్పో పెట్టినందుకు నేను వాళ్ళని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎందుకు అంటే రైతాంగానికి పూర్వానికి ఇప్పటికీ గతానికి 40-50 సంవత్సరాలు బట్టి ఒకే కట్ల, అలాగే రోహు, అలాగే మోసు అనే మూడు వెరైటీలే ఇప్పుడు ఫిష్ ట్యాంక్స్లో బాగా ఎక్కువగా మరి కల్చర్ చేయటం జరుగుతుంది. కాకుండా గతంలో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నికల్గా సైన్స్ ఇంత మార్పు వచ్చింది కనుక రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం, రైతాంగానికి ప్రధానికానికి అందుబాటులో ఉండే ప్రభుత్వం జగన్ గారికి ప్రజలు రైతులు అంటే ఒక ఆకాంక్షతో ఈ ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నారు కనుక మరి వాళ్ళ దీనిని ఇంకా టెక్నికల్గా కొన్ని కొన్ని ఈల్డింగ్ వచ్చే 70 రకాలు ఫిష్లో ఉన్నాయి కనుక కంట్రీస్లో, ఇతర కంట్రీస్లో వాటిల్లో కూడా మరి వాటిల్ని ఎంపిక చేసి ఇక్కడ సీడ్ని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఇంకా గ్రోత్, కాస్టు పెరిగే విధానాన్ని రూపకల్పన చేసుకోవాల్సిన బాధ్యత ఈ సైంటిస్టుల సలహా మేరకు. అలాగే ప్రాన్ కూడా గతంలో మరి టైగర్ రయ్యే ఉండేది, అది సముద్రం నుంచే వచ్చింది టైగర్ అనేది, అలాగే బొంగరయ్య టైగర్ రయ్య, అది దానివల్ల ఫలితం అనేది రైతాంగానికి ఎక్కువగా రాకపోయినా కానీ కలుషితం చేయటం చేసేవారు. దాన్ని వనామి అనే వెరైటీ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి రైతు కూడా కల్చర్ చేసిన ప్రతి రైతు కూడా లబ్ధి పొందడం జరిగింది, బాగానే ఉంది. ఎందుకు అంటే గతానికి ఇప్పటికీ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాటర్లో ఒక పొల్యూషను ఈ కోస్తా ఏరియాలో ఆక్వా రంగంగా కనుక ఈ పొల్యూషన్ పెరిగి కొలిది కూడా డిసీజ్ పెరగడం, ఈ డిసీజ్కి తట్టుకునే వెరైటీలు ముండి జాతుల్ని కాకుండా గ్రోత్ జాతుల్ని కూడా ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రాంతానికి ఉంది అని చెప్పి చెప్పక తప్పదు. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా రైతాంగానికి కానీ, అలాగే కొంతమంది ప్రజానీకానికి కానీ కావలసిన స్టాల్స్ అన్నీ కూడా మరి 120 స్టాల్స్ ఇందులో పెట్టి ఈ రకంగా ఈ సెమినార్ చూపించడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పి స్టాల్స్ పెట్టిన వారిని కూడా నేను అభినందిస్తున్నానని. ఎందుకు అంటే సెమినార్లో ప్రతి స్టాల్లోని కూడా చూసిన వారు ఒకళ్ళు చూస్తే 100 మందికి వాళ్ళు చెప్తారు కనుక ఈ సెమినార్లో స్టాల్ పెట్టినందుకు దాన్ని ఒక అవగాహన ప్రజానీకంలో ఇంకా పెంపొందిద్దు కనుక, అలాగే ఆక్వా రంగం మీద కూడా ప్రజల్లో ఒక ఆలోచన అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్టాల్ మీద ప్రతి వస్తువు మీద కూడా అవగాహన పబ్లిక్ పెరుగుతుందేమని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకు మా వాళ్ళు ఈ స్టాల్స్ ఇక్కడ పెట్టినందుకు మా కమిటీ వారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ స్టాల్ పెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి కంపెనీని కూడా నేను అభినందిస్తున్నానని చెప్పి మనం చూస్తున్నాం.